ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సంతోషం వచ్చినా బాధ వచ్చినా మనల్ని మనం కౌగిలించుకోలేము, మన భుజం మీద పడి మనం ఏడవలేము. ఎలాంటి ఫీలింగ్స్ అయినా మనం పంచుకోవాలి అంటే మనకంటూ మన మనుషులు ఉండాలి. ఆ మన అనే ఫీలింగ్కి నిలువెత్తు నిదర్శనం అమ్మ. మన దగ్గర ఏ ఉన్నా లేకపోయినా అమ్మ చేతితో ఒక ముద్ద తింటే ఆ రోజు సంతృప్తిగా హాయిగా ఉంటుంది కదా. మరి అలాంటి అమ్మ చేతి ముద్ద ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఇంకెక్కడ, మా అమ్మ చేతి వంటలోనే. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ అమ్మ చేతి వంట ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ తనకి తెలిసిన ఎన్నో రకరకాల వంటకాల్లోంచి మనకి బాగా నచ్చేలాగా ఒక వంటకాన్ని రెడీగా ఉంచేశారు ఎవరో తెలుసా? మన ఎక్స్పర్ట్ డాక్టర్ విజయరావు గారు. హాయ్ విజయరావు గారు. హాయ్ ప్రవీణ. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇవాళ నాకు ఒకటి అడగబుద్దాం. అడగచ్చు. అమ్మ దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సాధారణంగా మాకు చిన్నప్పుడే మ్యారేజెస్ అయ్యాయి కదా, అదేంటంటే అక్కడ సెట్ అవ్వడం అత్తవారింట్లో వాళ్ళు చెప్పిన రీతిగా. అక్కడ అట్మాస్ఫియర్ ఏంటి, మళ్ళీ భోజనం ఏంటి, ఏదైనా సరే ఫుడ్ అన్ని చేంజ్ కదా. అవును. కానీ అలాగా సెట్ అవ్వడం, అది మనం మంచి పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా అమ్మకి చాలా ఆనందంగా ఉంటది కదా. అమ్మ చెప్పారు ఈ విషయం? అదే అంటే అలా ఉండటం, అందుకనే చెప్తున్నాను అనమాట. అంటే ఇది మంచి చక్కగా వండి పెట్టడం, తర్వాత వాళ్ళందరూ లైక్ చేయడం, అసలు ఆప్యాయంగా ఉండడం కూడా, ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా బాగా పెంచుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మంచి పేరు తెచ్చుకున్నాము, అందుకని చాలా ఇదిగా చెప్పేవాళ్ళు అనమాట. సూపర్ అయితే. అదే ఏం చేస్తున్నారు ఈరోజు మా కోసం? జొన్న పిండి కీరా ఉత్తప్పం. జొన్న పిండి కీరా ఉత్తప్పం, దాని గురించి మాట్లాడుకోబోయే ముందు జొన్న పిండి కీరా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జొన్న పిండి కీరా ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, కీరా తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వాము, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పెరుగు, బియ్యపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె అని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇలా స్ట్రైట్ కలిపేసుకోవచ్చు. ఉత్తప్పం పిండి ఏం నానబెట్టాలి, ఉండాలి? ఇది జొన్న పిండితో చేస్తున్నాం కదా, ఏమవుతుంది? సరే, పిండి కలుపుతున్నాం. మరి అది జొన్న పిండి. ఈ కీరాని బాగా మెత్తగా గ్రేట్ చేసి ఓకే, మనం బాగా గ్రేట్ చేసిన కీరా ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కొత్తిమీర కొద్దిగా ఎక్కువగా, వాము కొంచెం, పసుపు లాంటిగా మన ఇష్టం, కొంచెం వంట సోడా. అంటే మనం కాసేపు ఉంచేస్తున్నాం, వెంటనే వేస్తున్నాం కదా, ఫర్మెంట్ అవ్వాలంటేనే ఇది వేయక్కర్లేదు. సోడా వేసాక బియ్యపిండి అంటే మన కొద్దిగా క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, రవ్వ కలిపి మనం పెరుగు వేసి కలిపాం. పెరుగుతో కలుపుతామా? ఇప్పుడు వేడి చేస్తాం. సరే, ప్యాన్ పెట్టి వేడి చేస్తాం. సో ప్యాన్ పెట్టాం. ప్యాన్ వెరైటీగా ఉంది. సెట్ దోశ చేసుకోవచ్చు, మూడు ఒకేసారి అయిపోతాయి. అవుతాం. ఇది పెరుగు నాకు తెలిసి వాటర్ ఎక్కువ పట్టదేమో కదా, కీరాలో వాటర్ పెరుగు చూసి వేసుకోవాలి, నీళ్ళు ముందే వేయకూడదు. వాటర్ ఇమ్మంటారా? జొన్న పిండి పీల్చేస్తా ఉంటుంది వాటరా, ఉత్తప్పం పిండి లాగానే మామూలు మనం వేస్తాం కదా లావుగా ఉత్తప్పాలు, ఆ పిండిలా కలుపు.
ఒకవేళ గట్టిగా అయితే మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పిండి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టమంటారా? ఇప్పుడు ఇది అవసరం లేదు, మనం సోడా వేసేసాం కాబట్టి అక్కర్లేదు. లేకపోతే మనం ఒక అరగంట టైం ఇవ్వాలి. సో ఆయిల్ పోయినా ఇందులో ఇది మంచి హెల్దీ. అవును, పిల్లలకి చేసి పెట్టి స్నాక్స్ లాగా కూడా చేయొచ్చు. బాగుంది. వేసేస్తున్నారా? అయితే ప్యాన్ వేడెక్కాలి, ఆయిల్ వేసాను, పిండి కలిపాం, రెడీగా ఉంది. సో నూనె వేడెక్కింది. ఇలా 3 ఒకసారి వేసుకునే ప్యాన్ దొరికితే బాగుండు. ఎక్కడ దొరుకుతుంది ఇది? అదే మార్కెట్. ఇందులో 5 కూడా వస్తున్నాయి అమ్మా, కొద్ది సైజ్ చిన్నది. ఇది బాగుంటది కదా? అవును, ఈ సైజ్ మినిమం బాగుంది. ఒకేసారి 3 అయిపోతాయి టకటక. అదే సెట్ దోశ. రెండు రెండు వేస్తే ఒక్కొక్కరికి చాలు చాలు. ఇలాంటివన్నీ అంటే బౌల్స్ కానీ గిన్నెలు మన సర్వ్ చేసేవి ఇంట్రెస్ట్ కొద్దీ దొరుకుతాయి. అవును. టర్న్ చేస్తున్నాను. కరెక్ట్. ఆపేసుకున్నాం. ఉత్తప్పాలు రెడీ అయిపోయినాయి. రెడీ రెడీ. వేడి వేడి జొన్న పిండి కీర ఉత్తప్పం రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసాను, అందుకే డైరెక్ట్ డైరెక్ట్ అంతే. అసలు ఎలా ఉంటుందో అంటే కీరాని ఇలా ఫస్ట్ టైం కదా హాస్టల్లో తినటం. కరెక్ట్. చట్నీ కూడా చాలా బాగుంది. అవునా? ఇప్పుడు పచ్చి మామిడికాయ ఉంది కదా, సీజన్ కదా, ఇలాంటప్పుడు చేసి పెట్టేసుకుంటాం. మామూలు అల్లం, పచ్చిమామిడి, తర్వాత బెల్లం, ఉప్పు, తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేపించి అన్ని కలిపి గ్రైండ్ చేయడం. అంతే, లేదంటే ఓన్లీ పచ్చిమిర్చి, పచ్చిమామిడికాయ, ఉప్పు, బెల్లం, అల్లం వేసేసి చేసుకుంటే అల్లం పచ్చడి వెరైటీ. అల్లం పచ్చడి ఎప్పుడు చింతపండుతో కాకుండా మేము ఎప్పుడు సీజన్ లో పెట్టేసుకుంటాం. పెట్టేస్తే పిల్లల బ్రెడ్ ఏంటి, దోశ, ఇడ్లీ అన్నిటితో చాలా చాలా బాగుంది. తింటుంటే అలా తినబుద్ధి అవుతుంది, మెత్తగా వెళ్ళిపోతుంది. ఈ కీరాతో వడలు కూడా చేస్తాం. కీరాతో వడలా? వట్టిది కూడా బాగుంది. బాగుంటుంది. ఇది చట్నీ అవసరం లేదు, దీనిలో అన్ని వేసాం కదా. చాలా చాలా బాగుంది. డైట్ చేసే వాళ్ళకి ఒక మంచి జొన్న పిండి. ఎలాగో జొన్న రొట్టె తినమని తినమని చెప్తున్నారు, దాంతో కీర ఆల్మోస్ట్ అసలు అది తినమనే కదా. కరెక్ట్. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీగా కూడా అనిపిస్తుంది. ఆ కొత్తిమీర, వాము, అవన్నీ మీరు బాగా ఎక్కువ ఎక్కువ వేశారు కదా, టేస్ట్ అద్దరిపోయింది. థ్యాంక్ యూ. మరి మీరు కూడా తయారు చేసుకున్న అలానే లొట్టలు వేసుకుంటూ టేస్ట్ చేయాలనుకుంటున్నారు కదా. ఎందుకు ఆలస్యం? కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. జొన్న పిండి కీర ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు జొన్న పిండి, కీర తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వాము, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పెరుగు, బియ్యపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, నూనె. జొన్న పిండి కీర ఉత్తప్పం తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో జొన్న పిండి వేసుకొని కీర తురుము కూడా వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, వాము, పసుపు, కొద్దిగా వంట సోడా, బియ్యపిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత దానిలో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉత్తప్పం పిండి లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కలిపిన పిండిని చిన్న చిన్న ఉత్తప్పాల్లాగా వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ జొన్న పిండి కీర ఉత్తప్పం రెడీ. విజయరావు గారు, మీరు చూపించిన హెల్తీ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన జొన్న పిండి కీర ఉత్తప్పం చాలా చాలా వెరైటీగా ఉంది. తప్పకుండా మీరు అందరూ తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలు కలుపుతున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.